ప్రజలకు ఆ నాయకత్వం పైన నమ్మకం కలగాలి సార్ కాంగ్రెస్ కాంగ్రెస్కు గతంలో కాంగ్రెస్ ఈ ఏడు సంవత్సరాలు అనేక ఎలక్షన్స్ మేము ఓడిపోయింది ప్రజలకు నమ్మకం కలగాక ఎస్ ప్రజలకు నమ్మకం లేకనే కదా ఓడించారు ఇప్పుడు హిస్టరీ రిపీట్ అయ్యి నాన్నగారు ఎంతమంది వ్యతిరేకించినా కూడా నాన్నగారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లే టీపీసీసీ లేదా పీసీసీ ఎవరైతే వాళ్లే ముఖ్యమంత్రి వేసులో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే రేపు ఒకవేళ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు అసలు ఏం లేదనుకోండి కాంగ్రెస్ నిల్లు కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ని ఆ రకమైనటువంటి స్థాయికి తీసుకొచ్చే అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అని చెప్పి యూత్లో ప్రజల్లో బలంగా నమ్మకాలు ఉన్నాయి అనేది ఒక వాదన ఒక వాదన వెరీ గుడ్ ఐ హో అబ్జెక్షన్ కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు చెప్పిన మాట కాదు ఇది ఓకే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండోసారి నేను పోటీ చేసేటువంటి సమయంలో ఆ రోజు నాకు ఒక ఇంటర్వ్యూ చేశారు డెకన్ క్రానికల్ పేపర్ ఐఎమ్ అగెయిన్స్ట్ స్లోగన్ షౌటింగ్ అండ్ మొబిలైజింగ్ లార్జ్ క్రౌడ్స్ ఓకే ఊరికే మనం నినాదాలు ఇచ్చి పెద్ద ఎత్తున జనాన్ని జన సమీకరణ చేసి వాపును చూసి బలు అనుకునే స్టేజ్కు పోతాం ఓకే అటువంటి ఆలోచన చేస్తే మాత్రం సరికాదు మేము మాకు చాలా అనుభవం అంటే నేను ఎంతో అనుభవం ఎంతో చూసి నేను చెప్తున్నాను దట్ ఈస్ నాట్ గోయింగ్ టు యీల్డ్ రిజల్ట్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాన్నగారు పంజాబ్ గవర్నర్గా వెళ్ళిన తర్వాత రాజీనామా చేస్తే అప్పుడు అక్కడ దాని తర్వాత రాజీనామా చేశారు గవర్నర్గా ఉన్నారు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు ఉమా వెంకట్రామరెడ్డి గారి క్యాండిడేటు రాజీవ్ గాంధీ గారు పీసీసీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఉప్పల్లో పబ్లిక్ మీటింగ్ జరిగింది నేను కూడా ఉన్నాను డైస్ మీద రాజీవ్ గాంధీ గారు నేను పక్కన దూరం దూరంగా కూర్చొని నేను ఎప్పుడు కూడా పడిపడి ముందుకు పోను పక్కన కూర్చొని ఉంటే నన్ను పిలిచి మాట్లాడారు వచ్చినటువంటి జనం అంతా కూడా ఓట్లేస్తారా విల్ దిస్ క్రౌడ్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్ అని ఆయన అడిగితే ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే నాకు ఆ నమ్మకం లేదని చెప్పారు సరే ఆ రోజు అప్పుడు టీడీపీ గెలవడం పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది అంటే ఒకసారి రోషయ్య గారు చెప్పారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా గుంటూరులో మీటింగ్ విజయవాడ నుంచి పోతుంటే అప్పుడే అంతా లారీలు జనం అంతా కూడా మొబిలైజ్ చేసుకుని ఊర్లలో గ్రామ జనం ఎక్కించుకొని పోతుంటే ఒక లారీ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని ఉన్నాడు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అన్నాడంట పిల్లలు దాంట్లో ఉండేవాళ్ళు వాడికి ఎవరైతే మెయిన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో అరే ఈరోజు ఎన్టీఆర్ కాదరా ఈరోజు రాజీవ్ గాంధీ అనాలే అంటే అదే జనం ఎన్టీఆర్కు వెళ్ళిన జనం అదే జనం రాజీవ్ గాంధీకి వచ్చిన జనం బ్రహ్మాండంగా ఉంది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ మీటింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ ఏమైంది పివి రంగారావు గారు పోటీ చేస్తే ఓడిపోయాడు చిరంజీవి గారు పార్టీ పెడితే బ్రహ్మాండమైనటువంటి జనం ఆయన పరిస్థితి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనం ఆయనకు ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత అంతా కాదు ఒక మాట పవన్ కళ్యాణ్ని జనం ఎట్లా తిరగబడతారు జనం ఆరాట ఆరాటం యూత్ ఫీలింగ్ అవన్నీ మంచివే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దట్ హ్యాస్ టు బి టేకెన్ టు ది లాజికల్ కన్క్లూషన్ నేరల్ల సంగతి చెప్తున్నాను ఎస్ ఎస్ ఎందుకు మీరా కుమార్ గారిని తీసుకొచ్చాం అక్కడ మనం ఏం సాధించగలిగినామంటే కాంగ్రెస్ పార్టీగా సిగ్గుపడుతున్నాను నేను ఏం సాధించుకోగలిగామంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని టెంపరీగా అతన్ని సస్పెండ్ చేయించాం కొన్ని రోజుల వరకు అక్కడ పనిచేసినటువంటి ఎస్పి అతను మామూలుగా అయితే అతన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి అతడు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో జిహెచ్ఎంసిలో డైరెక్టర్ ఎన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కింద ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు అతనికి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఇది ఈ పోస్ట్ సో కాంగ్రెస్ సాధించలేకపోయింది ఆ వర్గాలు మనల్ని ఎందుకు నమ్ముతారు దే చేస్తున్నామని కనుక అలాంటివి జరిగితే మాత్రం లాభం లేదు కేవలం సోషల్ మీడియాకి కేవలం ఫోటో ఫినిష్ లాజికల్ కన్క్లూజన్కు పోకుండా మనం చేస్తే అది వాపు వాపుగానే ఉంటుంది బల్పుగా మారదు